కలలో నగ్నంగా ఉన్నట్లు కనిపించిందా? దీని అర్థం ఏంటో తెలుసా? మనకు రాత్రి పడుకున్న సమయంలో నిత్యం ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. అయితే మనకు వచ్చే కలలు మన మస్తత్వంపై ఆధారపడి ఉంటుందని మానసిక నిపుణులు చెబుతుంటారు. ప్రముఖ మానసిక శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. నిద్రలో వచ్చిన కలను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన భయాలను, మన ఇష్టాలను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. మనకు రాత్రి పడుకున్న సమయంలో నిత్యం ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. అయితే మనకు వచ్చే కలలు మన మస్తత్వంపై ఆధారపడి ఉంటుందని మానసిక నిపుణులు చెబుతుంటారు. ప్రముఖ మానసిక శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. నిద్రలో వచ్చిన కలను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన భయాలను, మన ఇష్టాలను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి కలలో నగ్నంగా ఉన్నట్లు కల వస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 10 మందిలో నగ్నంగా ఉన్నట్లు కల రావడం అంటే మనసులో గూడు కట్టుకున్న అభద్రతకు నిదర్శమని చెబుతున్నారు. తెలుసో తెలియకో మీరు చేసిన తప్పులకు అవి సాక్ష్యాలు అని చెబుతున్నారు. అంటే మీరు ఏదో తప్పం చేశామన్న భావనలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇక నడి రోడ్డుపై నగ్నంగా నడుస్తున్నట్లు కనిపిస్తే, ఇతరులతో పోలిస్తే మీరు మీతో ఎక్కువ సమయం గడపడం చాలా సౌకర్యంగా ఉంటుందని అర్థం. ఒకవేళ పని స్థలంలో నగ్నంగా ఉన్నట్లు కలలో వస్తే ఆ ప్రదేశంతో మీకు మానసిక దూరం వచ్చిందని అర్థం. మీ పని విషయంలో మీరు సంతోషంగా లేరని అర్థం చేసుకోవాలి. చేసే పనిలో మీకు సంతృప్తి లేదని అర్థం. ఆఫీసులో మీరు గౌరవం కోల్పోవడం లేదా ఏదో అభద్రతతో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఒకవేళ బహిరంగంగా చాలా మంది ఉన్న చోట మీరు నగ్నంగా ఉన్నట్లు కనిపిస్తే మీరు మీ ఆలోచనలను ఇతరులతో షేర్ చేసుకోలేకపోతున్నారని అర్థం చేసుకోవాలి. భావోద్వేగాలను మీలో మీరు దాచిపెట్టుకోవడం వల్లే ఇలాంటి కలలు వస్తాయని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.